ఇలాగా రాజమండ్రి వ్యాప్తంగా కూడా కార్యక్రమం చేస్తూ ఇవాళ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇదే ఎన్టీ రామారావు గారిని 1995 ఆగస్టు 25న మీరు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వాస్తవం కాదా అని అడుగుతాం. ఆయన పెట్టిన పార్టీ కర్త కర్మ క్రియ మొత్తం ఎన్టీ రామారావు గారే. ఆయన పెట్టిన పార్టీని పూర్తిగా వీళ్ళు లాక్కుని ఆయన బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్లు కూడా లాక్కుని ఆయన పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి ఇవాళ ఎన్టీ రామారావు గారు దేవుడు అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత దారుణం అండి ఇది! అంటే ప్రజలు చూస్తున్నారని, ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారని కనీసం మినిమమ్ జ్ఞానం కూడా లేకోకుండా ప్రవర్తించే తీరు మరి ఇవాళ ఎంత బాధాకరం. ఆయన చనిపోయినప్పుడు, చనిపోయే ముందు కూడా ఆయన మాట్లాడారు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఔరంగజేబుతో పోల్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇదే రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని గాడ్సేతో పోల్చారు. మరి ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్నీ కూడా ఈ వీడియోలన్నీ కూడా తీసి ఇప్పుడు యువతరానికి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నాడు అని అడుగుతా ఉన్నా. ఆయన్ని పూర్తి స్థాయిలో వాడేసుకుని, ఆయన పక్కకు వాడేసి ఇవాళ నీ కొడుక్కి పట్టం కట్టే కార్యక్రమమే కదా, ఆ పట్టం కట్టే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు, తాతకి వెన్నుపోటు పొడిచారని ఆయన కూడా తెలుసుకున్నాడు. ఆయన కూడా తెలుసుకుని ఆయన కూడా దూరంగా ఉంటా ఉన్నాడు. నేను ఇవాళ నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, దేవుడు దేవుడు అని ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో ఇదే ఈనాడు పేపర్లో అప్పట్లో ఎంత వ్యంగ్యంగా ఎన్టీ రామారావు గారిని యుగ పురుషుడు అని చెప్తా ఉన్నారు. ఇదే ఈనాడు పేపర్లో యుగ పురుషుడు అని చెప్తా ఉన్నారు. అప్పట్లో ఈ రకమైన వేసిన కార్టూన్స్ ఎంత దారుణంగా ఉన్నాయండి. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు గుద్దిన గుద్దులు కంట ఈయన కింద పడిపోయాడు. మనం వెళ్ళేటప్పుడు, మనం చనిపోయేటప్పుడు ఇవన్నీ వెంటరావు, బట్టలు బూట్లు అని చెప్పేసి ఇది. మళ్ళీ ఇవాళ పేపర్లలో చూస్తే యుగ పురుషుడు అని చెప్పేసి ఎన్టీ రామారావు గారిని శ్రీకృష్ణుడితోనూ శ్రీరామచంద్రుడితోనూ పోలుస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు, ఈ దీన్ని ఏమంటారు?